నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. ప్రజలు న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని తెలిపిన చైర్మన్ పి ఆదినారాయణ. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన కందరన్న సంచార చికిత్సా ఉద్యోగులు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే అవకాశం కేవలం నాయీ బ్రాహ్మణులకే దక్కుతుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. గుంటూరు రోడ్లోని పాటిమండల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా నాయీ బ్రాహ్మణ వాయిద్య కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయీ బ్రాహ్మణులు ఎప్పుడు టీడీపీకి అండగా ఉంటారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాయీ బ్రాహ్మణులు అభ్యున్నతికి కృషి చేస్తారని జనార్దన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ పెళ్లూరి చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి లక్ష్మీ దుర్గా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మారెళ్ల వివేకానంద, తేళ్ల అరుణ, రావుల పద్మజ, కొటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది పదవులు తీసుకుంటుంటారు, అయిపోయిన తర్వాత మనుషులు కూడా గుర్తుంటారు. గుర్తుండాలి అంటే మనం చేసిన పని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే కష్టపడాలి అని చెప్పేసి నేను ఆయన చెప్పాను. చెప్పిన తర్వాత నుంచి ఆయన కూడా డైరెక్టర్గా ఉండి మిమ్మల్ని రమ్మనకుండా మీ ఊళ్ళో వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో విధంగా ఈరోజు 90 లక్షల రూపాయలు మన వాళ్ళందరూ కూడా లోన్లు ఇప్పించాడంటే అది మన వెంకటేశ్వర గారు చేసిన జరిగిందని తెలియజేస్తున్నాను. ఏదైనా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇందాక చంద్రయ్య గారు అయితే చనిపోయినట్టున్నాడు, చంద్రయ్య గారు ఆకలేసి ఉన్నాడా, ఆయన కూడా చాలా చక్కగా ఉండే సమస్యలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇదివరకు కూడా ఒకసారి మనం మీ అందరితో కూడా మరి ఒకసారి కలుసుకున్నాం. నాయ బ్రాహ్మణులు అడిగిన తర్వాత ఎప్పుడు కూడా ఒకరితో ఎప్పుడు గొడవలు ఉండలేదు, ఎప్పుడు నిరంతరం కష్టపడే వ్యక్తులు, నిరంతరం ప్రజల్లో ఏది అవసరం ఉంటే దాంట్లో ఎక్కువ భాగం ఉండేది నాయ బ్రాహ్మణుల అవసరం. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే డాక్టర్ల దగ్గరికి ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి, నాయ బ్రాహ్మణులు కూడా ఎక్కువ ప్రజలతో సంబంధం ఉండే వ్యక్తులు నాయ బ్రాహ్మణులకి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా 10 మందికి చెప్పుకునేది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పేది అనేక మంది జనాలతో సంబంధాలు ఉండేది నాయ బ్రాహ్మణులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో కూడా మీరు కూడా ఎప్పుడూ ఒకరితోటి గొడవలు లేకుండా ఏ ఇబ్బందుల్లో మీరు మీరుగా చేసుకునే వ్యక్తులుగా మీరు నడుపుకుంటూ పోతా ఉన్నారు. దాని కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా చేసుకోవడం, అన్నీ కూడా బీసీల్లో మనం ప్రకటించుకోవడం, అనేక కార్పొరేషన్లు ఈరోజు యాదవ్ కార్పొరేషన్ కానీ ఆల్రెడీ కాపు కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. దీన్ని కూడా కొంత డబ్బులు సపరేట్గా ఇచ్చి నాయ బ్రాహ్మణ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకోనున్నారు, వాళ్ళను కూడా కాపాడాలి, వాళ్ళను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వివిధ కులాలకు సంబంధించి కూడా చాలా వారి యొక్క జీవనానికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 4వ విడత కార్యక్రమంలో కూడా నాయ బ్రాహ్మణులకే కాకుండా వివిధ కులాలకు కూడా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందజేయడం కూడా జరిగింది. ఇక ఈ నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మనము ఈ గుర్తింపు కార్డు జారీ చేయడం ద్వారా వీటి యొక్క ఏదైతే ఈ ఫీల్డ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఈ గుర్తింపు కార్డు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా మాకు జీవో కూడా కమ్యూనికేట్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో ఇందులో వెంకటేశ్వర గారు కూడా మాకు ఒక్కొక్క జిల్లాలో ఇన్ని అప్లికేషన్స్ కార్డు మన జిల్లాలో రావడం మన జిల్లాలోనే జరిగింది, ఒక్కొక్క జిల్లాలో 100 మాత్రమే వచ్చినాయి. కానీ ఈ సొసైటీస్ రిజిస్ట్రేషన్లో కానీ అదేవిధంగా ఈ గుర్తింపు కార్డు అంటే ఎక్కువ మందికి కొంత తెలియదనేటువంటి ఉద్దేశంతో వెల్ఫేర్ కమిటీ సభ్యులు మరి ముఖ్యంగా నా వెంకటేశ్వర గారు వీరందరూ కలిసి మనకి ఎక్కడ పుట్టుదో ఎక్కడ పోతారు ఇలా కాకుండా పుట్టిన వ్యక్తికి ఒక అవమానమైన గౌరవం ప్రేమ అభిమానం దక్కించే అవకాశం.
కోర్టు సెంటర్లోని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి ఆదినారాయణ విచ్చేశారు. ప్రజలు న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికారి సంస్థ దోహదపడుతుందని, బ్యాంకులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అవగాహన కల్పించారు. బ్యాంక్ మేనేజర్ జె శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది డి నరసింహశాస్త్రి, పలువురు బ్యాంక్ ఖాతాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్ గారైనా శ్రీ పి ఆదినారాయణ గారు బ్యాంకుకి ఇచ్చేశారు. మీ యొక్క ఏదైనా దాని గురించి ఏమైనా మాట్లాడాలన్నా, ఏమైనా చెప్పాలన్నా, మీ సలహాలు ఏమైనా ఉన్నా చెప్పడం కోసం ఆయన మీ సలహాలు తీర్చడానికి. ఎందుకు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే, చాలామందికి బ్యాంక్స్ యొక్క ఈ వివాదాల గురించి, వాటి పరిష్కారం గురించి, ఏ విధంగా దీన్ని పరిష్కరించుకోవాలన్న దాని గురించి ముఖ్యంగా బేసిక్గా చాలామంది తెలియటం లేదు. అసలు ఎందుకు వచ్చింది ఈ పర్మనెంట్ లోక్ అదాలత్? అసలు లోక్ అదాలత్ ఎందుకు వచ్చింది? అసలు దీని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అన్నటువంటిది మనం తీసుకున్నట్లయితే, ఈ దేశంలో దగ్గర దగ్గరగా 3 కోట్ల పైన కేసులు ఉన్నాయి. ఇవాళ ఈ కేసులన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరాలు చాలదు. పెరిగిపోతూనే ఉండే కేసెస్, దాన్ని పరిష్కరించడం కోసం చెప్పేసి మరి న్యాయమూర్తులు సరైనటువంటి మరి ప్రపోర్షనేట్గా లేకపోవడం కావచ్చు, అనేకమైన రీజన్స్ వలన మనకు సత్వర న్యాయం అటువంటిది చేరలేకపోతుంది ప్రజలకు. ముఖ్యంగా ఈ సత్వర న్యాయం అటువంటిది అందరికీ చేరాలంటే మరి ఆల్టర్నేటివ్గా మనకి ఈ కోర్ట్స్ కాకుండా కూడా ఈ అదాలత్ అనేటువంటి ద్వారా మనం ఒక దాన్ని తీసుకుని ప్రవేశపెట్టినట్టయితే దేశంలో ఈక్వల్ జస్టిస్సు, స్పీడీ జస్టిస్ అనేటువంటిది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది, మూడుని దీన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగంలో ఈ 21 ఆర్టికల్ కింద మనకి స్పీడీ ఈక్వల్ ఫండమెంటల్ రైట్స్ కింద సత్వరగా న్యాయం చేయర్చాలి, సత్వర న్యాయం రావాలని చెప్పేసి ఉద్దేశంతో 39 ఏ ఆర్టికల్ క్రింద దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలి, అది కూడా సత్వర న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో 1987లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ తీసుకురాబడింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి బడుగు జనాలు కావచ్చు, ఇన్సూరెన్సు ల్యాక్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి బ్యాంక్ సిస్టంలో, లేదనుకుంటే సపోజ్ బ్యాంక్స్లో ఏటీఎం సిస్టమ్ సరిగా లేదు, లేకపోతే ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కస్టమర్స్కి తెలియకుండా వాళ్ళు ఒకవేళ యాడ్ చేశారనుకోండి, అలాగే మరి కొన్నిసార్లు ఈ కస్టమర్స్ని యొక్క సలహా లేకుండా ఊరికే చెక్స్ మీద బ్లాంక్ చెక్స్ మీద సంతకాలు పెట్టించుకోవటం లోన్లు ఇచ్చేటప్పుడు, ఇవన్నీ ప్రాథమిక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వీటిలో మరి చాలా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, అవి సంవత్సరాలు మనం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1/5/2018 జీవో నెంబర్ 151 ప్రకారం జీతాలు చెల్లించాల్సి ఉండగా PSMRI సర్వీస్ ప్రొవైడర్ పట్టించుకోవటం లేదని తెలియజేశారు. 17,500, 15,000, 12,000 రూపాయల వేతనాలు ఇవ్వవలసి ఉండగా కేవలం 13,720, 11,147, 8,775 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పిఎఫ్ ESI కటింగ్ పోను 15,244, 12,937, 10,350 రూపాయల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి హనుమంతరావు, సిహెచ్ సురేంద్ర, అబ్బూరి శ్రీనివాసరావు, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. సంచార వాహనంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాం సార్. 2008 నుంచి మేము జాబ్లోకి వచ్చాం సార్. ఇంతవరకు మాకు వేతనాలు 2016లో మే నెల నుంచి 151 GO ప్రకారం శాలరీ ఇవ్వమని పెంచారు. ఆ వేతనాలు మాత్రం మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు సార్. దానికోసం మేము రోడ్డు ఎక్కాము సార్. ఈరోజుకి 8వ రోజు జరుగుతుంది సార్. ఏ ప్రభుత్వం నుంచి మాకు సమాధానం రావట్లేదు సార్. చిన్నపిల్లలతో సహా మేము రోడ్డు ఎక్కి ఉంచి మా విషయాలను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది సార్.
ఇకనైనా ప్రభుత్వం మా ప్రాబ్లం తెలుసుకొని మా ముందడుగేసి మా దానికి మేము చేసే దానికి న్యాయంగా ఉంది కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తున్నారు అని అందరికీ ఇస్తున్నారు సార్. దాని ప్రకారమే మేము శాలరీ కోసమే వచ్చి ఈ రోడ్డు ఎక్కాము సార్. కనీసం 10 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళని కూడా పట్టించుకోవట్లేకపోవట్లేదంటే ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. దయచేసి మా వంతు ఈ ప్రభుత్వం వారు అందరు పట్టించుకొని మమ్మల్ని ముందడుగు వేయాలని. ఈ వేతనాల ప్రకారం చెల్లించే పని అయితే మేము రేపటి నుంచేనైనా డ్యూటీకి అందరం జాయిన్ అవుతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. మాకు 2016లో చంద్రబాబు నాయుడు గారు పిరమిల్ స్వాసి అనే కంపెనీకి ఈ చందన సంచార చికిత్స సేవల్ని మొత్తాన్ని అవుట్సోర్సింగ్ పని అవుట్సోర్సింగ్ విధానంలో అప్పచెప్పారండి. అప్పచెప్పిన తర్వాత మేము 2016లో ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాల కేటర్ల మొత్తాన్ని 3 రకాలుగా విభజించి 151 జీవో అనే దాన్ని ఇచ్చారండి. వాస్తవంగా మాకు 17.5 వేలో మా పిఎఫ్ వాటా మాత్రమే కట్ చేసి మిగిలిన వేతనం మాకు ఇవ్వాలండి. కానీ కంపెనీ వారు మాతో పాటు ఎంప్లాయర్ షేర్ కూడా 2 కట్ చేసి మాకు అక్రమంగా కోత విధించి మాకు వేతనాలు చెల్లిస్తున్నారండి. దీని గురించి మేము ఈ నెల 22వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మీకు 151 జీవో అమలు చేస్తున్నామని చెప్పి మాకు వారి సమక్షంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చున్నారండి. కానీ కంపెనీ వారు అక్రమంగా 2 వాటాలు మా వేతనంలోనే కట్ చేసి కంపెనీ వారు లబ్ధి పొందుతున్నారండి. దీని గురించి మేము 22వ తారీఖు నుంచి నిరసనగా సమ్మె చేస్తున్నామండి. కార్మిక చట్టాల ప్రకారం పిఎఫ్ వాటాలు 2 షేర్లు మా వేతనంలోనే కట్ చేయటం చట్టరీత్యా నేరమని లేబర్ కమిషనర్ గారిని కలిస్తే ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన జీవోలు ఇస్తున్నారు, జీవోలు కూడా చూపించారు, 44 69 జీవో కూడా ఉంది. మరి గవర్నమెంట్ వారు ఎందుకు అది అమలు చేయలేకపోతున్నారో మా విషయంలో అది గవర్నమెంట్ వారిని అడగాలని మేము రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేస్తున్నాం. ఒంగోలు అర్బన్ పరిధిలో 45 మంది ఆశా వర్కర్లను ఎంపిక చేసినట్లు డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి జేఎంజే న్యూస్కి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అర్హతలు కలిగి ఉన్న పలువురు ఆశా వర్కర్లను నియమించినట్లు తెలియజేశారు. ఇవాళ మేము ఆశాలని అర్బన్ ఆశాలని ఉషాలని వచ్చి వాళ్ళని 45 మందిని సెలెక్ట్ చేయటం జరిగింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దానికి కొన్ని నామ్స్ అనేవి మనం మా అధికారులు ఏ అయితే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్కి లోబడి వాళ్ళందరినీ మేము చేయటం అనేది జరిగింది. పర్టికులర్గా ప్రతి దానికి కూడా వాళ్ళు కరెక్ట్గా కొన్ని గైడ్లైన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. వాటిని అనుసరించి వాళ్ళు 45 మందిని సెలెక్ట్ చేయటం అనే దాన్ని జరగటం జరిగిందనేది తెలియజేస్తున్నాను. సంతనూతలపాడు నాగులుపడపాడు మండలాలకు సంబంధించి పలు కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలను లబ్ధిదారులకు చేరకుండా కోర్టుల్లో కేసులు వేయించిన బిఎన్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని నాగులుపలపాడు టీడీపీ మండల ఉపాధ్యక్షుడు టి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో నాగులుపలపాడు మండల లబ్ధిదారులతో కలిసి నిర్వహించిన ధర్నాలో మనోజ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయ్ కుమార్ ఈ విధంగా చేయడం దారుణమని అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. దీంతో పలు వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కె సుధాకర్ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఆటంకా కార్యక్రమాలను నిలుపుదల చేసి తక్షణమే తన అన్యాయులు చేసినటువంటి కోర్టులో వేసినటువంటి ఫిల్ని విత్డ్రా చేసుకుని ఈ యొక్క లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సభాముఖంగా సార్, నాలుపూడి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్నాం సార్. మారుపడ మండలంలో అందరూ కలిసి మరి ఒక 500 మంది లిస్ట్ ఫైనల్ చేసి మరి కార్పొరేషన్కి మరి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. దాని అప్రూవల్ అయిపోయి శాంక్షన్ అయిపోయి మరి అవి బ్యాంకులు కూడా వెళ్ళడం జరిగింది సార్. బ్యాంకుకి వెళ్ళిపోయిన తర్వాత మా పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు అక్కడ కొంతమంది వ్యక్తులతోటి వాళ్ళ మనుషులకి లోన్లు రాలేదని కోపంతో మరి అక్కడ ఉన్న మార్చవరణ గ్రామంతో 4 కుర్రవాళ్ళతోటి మరి కోర్టులో ఈడీ కేసు మన జగన్ ఈడీ కేసులు చూసినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి అనే లాయర్ తోటి 500,000 రూపాయలు కట్టి మరి కోర్టులో వేపడం జరిగింది సార్. మాకు తెలిసిన సమాచారం సార్. ఆ జరిగిన తర్వాత ఈ 3 నెలల నుంచి కూడా ఇలాగనే ఈ కోర్టులో పెండింగ్ పడి ఆగిపోయింది సార్. గవర్నమెంట్ వారు కూడా మరి ఇంతవరకు కూడా దాని మీద ఫైల్ అప్రూవల్ చేసి దాని మీద ఫైల్ చేయలేదు సార్. దానివల్ల మరి రాబోయే కాలంలో
మరి ఎలక్షన్ కూడా వస్తే మరి అందరికీ కూడా జీవనాధారమైనటువంటి మనిషికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ లోన్లు వస్తాయి కాబట్టి ఏదో జీవనం సాగించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు సార్. అటువంటి టైంలో ఇటు ఇలాంటి పిరుగుడు వార్త వాళ్ళు మింగుడు పడలేదు సార్. మరి విజయ్ కుమార్ గారు మరి మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల కోసం ఎన్నో పథకాలు మరి 2000 రూపాయల లోన్లు కానీ మరి పెన్షన్లు కానీ మరి లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు లోన్లు ఎస్సీ కలిపొచ్చి ఎస్సీ ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంతోషంగా ఉన్నారు సార్. నిజంగా దేవుడికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడు సార్. అటువంటి పార్టీలో ఉన్నటువంటి విజయ్ కుమార్ వ్యక్తిగత కష్టంతో 500 మంది నాగులపురం మండలము 500 మంది నూతలపాడు మరి గ్రామంలో ఉన్నటువంటి 500 మంది సుమారు 1000 మంది లబ్ధిదారులు పట్టగొట్టడం అనేది అతను ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండి ఎస్సీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ అతను పేదల యొక్క బాధలు తెలుసుకోవడం ఉండి కూడా అతను ఈ విధంగా చేయటం అనేది మాకు చాలా ఎస్సీలుగా మేము ఎంతో అవమానపడుతున్నాం సార్. ఈ లబ్ధిదారులందరూ కూడా ఎలక్షన్ కూడా రాకముందులే త్వరగా న్యాయం చేస్తే వాళ్ళందరూ మీ పేరు చెప్పుకుంటారు సార్. చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కూడా ఒక సాధకత ఉంది కాబట్టి మరి మీరందరూ మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా మరి విజయ్ కుమార్ని అడగండి సార్ ఎందుకు ఈ పని చేసామని అడగండి సార్. తప్పులేదు ఎందుకంటే అతను చేసిన పక్క అతను ఎవరినైతే తీసుకెళ్ళి మరి కోర్టు లేపించారో వాళ్ళే చెప్తున్నారు మా దగ్గర డబ్బులు ఎక్కడయ్యా ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చి మాతో కోర్టు లేపించేడు నేను వాళ్ళే చెప్తున్నాను కాబట్టి విజయ్ కుమార్కి సమీనంగా చెప్తున్నాను సార్. ఇది వ్యక్తిగతంగా మీతో పాటు తిరిగే మాలా మాదిగలు సార్ ఎక్కువ మంది ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో బేసాలు వదిలేసి మరి వాళ్ళకి న్యాయం చేయండి సార్. మీ రాజకీయాలు ఉంటే ఏదైనా ఉంటే పెద్ద పెద్ద నాయకుల పైన చూపించుకోగానే కడుపు పేదవారి పైన చూపించుకోవద్దని నిర్ణయించుకున్నాను సార్. సంతనోతులపాడు నియోజకవర్గం నాగులపాడు మండలం సంతనోతులపాడు మండలాల్లో గత సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు సుమారు 1000 మంది పైన ఎంపిక అవడం జరిగింది. దీన్ని సంతనోతులపాడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయ్ కుమార్ గారు తన అన్యాయాలతోటి దళితులు పేదలు బడు బలహీన వర్గాల లబ్ధిదారులు నిరుద్యోగుల యొక్క అభ్యున్నతికి అడ్డుపడుతున్నాడు. ఈ యొక్క విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఈ ధర్నా కమిటీ ద్వారా. ఇకనైనా తెలుసుకొని ప్రజా జీవితంలో ప్రజానాయకుడు కొనసాగాలంటే ఇటువంటి ఆటంక కార్యక్రమాలని మానుకొని ఎప్పటికైనా తన అన్యాయాల ద్వారా ఆటంకపరిచినటువంటి కోర్టులో వేసినటువంటి ఫిల్ను విత్డ్రా చేసుకొని ఈ యొక్క లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా నడుచుకోవాలని లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. ఓకే మేము మాట్లాడతాం అంటే మేము వచ్చే ముందు ప్రయత్నిస్తాం మనం మళ్ళీ బెంచ్కి వస్తే వాళ్ళు ఏదో ఒకటి చూసి ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చే వరకు మనం బెనిఫిషియల్ లిస్ట్ ఫైనల్ చేయలేదు. అందుకే బ్యాంకు ఇవ్వడం లేదు ఎందుకంటే కోర్టులో ఇచ్చింది ఏంటి చెప్తున్నాను. మన గవర్నమెంట్ సైడ్ ప్రయత్నము డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ఇంకా 1 మంత్ టైం ఉంటుందంటున్నారు కాబట్టి మన సైడ్ కూడా ప్రయత్నం ఏదైనా ఉంటే బెటర్. మొన్న వేరే 2-3 మండలాలు డిస్పోజ్ చేశారు బల్లికో చెప్పండి. నేను ఆయనకి చెప్తాను, ఆయనకు ఆల్రెడీ చెప్పాను, మీరు వచ్చే ముందు స్టేటస్ కనుక్కున్నప్పుడు చెప్పాను మీకు మళ్ళీ కోర్టులో ఏదో ఎక్స్పెడైట్ పెటిషన్ ఏదో ఒకటి వేస్తారు ఏమని చెప్పి ఆయన ఎంపీడీ ఒకటి పెట్టి పంపించండి, ఫోన్ కూడా ఇవ్వండి నేను చెప్తాను. ఓకే ఒంగోలుకు చెందిన షేక్ హిమాంస వరుస పర్వతారోహణలతో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సౌత్ అమెరికాలో ఉన్న అత్యంత ఎత్తైన అకుంకో గువా పర్వతాన్ని భారత కాలమానం ప్రకారం 24వ తేదీ రాత్రి 9:55 హిమాంస అధిరోహించాడు. 5 సభ్యుల బృందం ఈ పర్వతారోహణకి సిద్ధపడితే వారిలో 2 స్విట్జర్లాండ్, 1 జర్మనీ, 2 భారతీయులు ఉన్నారు. వీరిలో హిమాంస ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఉన్నారు. మొత్తం 3 పర్వతారోహణ చేశారు. 22,837 అడుగుల ఈ పర్వతాన్ని అధిరోహించడానికి వీరికి 10 రోజులు పట్టింది. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా వాసి హిమాంసని ఇంతటి ఘనత సాధించాడని నగర ప్రముఖులు అభినందించారు. హిమాంస ఇలాంటి రికార్డులు ఎన్నో సాధించాలని కోరుకుంటుంది జైమ్ జెన్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మత్స్యకారుల పెన్షన్ పథకం వలన రాష్ట్రంలో 50,50,000 పైబడిన మత్స్యకార సోదరులు లబ్ధి పొందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లని రెట్టింపు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషకరం. దాన్ని మా మత్స్యకారులకు కూడా వర్తింపజేయడం సంతోషకరమని సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు అధ్యక్షులు మేకల చక్రయ్య ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి రేవు చలపతి వర్మ, కోశాధికారి ఆవుల వెంకటరమణ,
పట్టపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండూరు తిరుపతిరావు, మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షులు సున్నపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పాటు మా మత్స్యకార సామాజిక వర్గానికి కూడా 50 ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకం. ఆ విధంగా 50 ఏళ్ళ తర్వాత సముద్రం మీద వేటాడలేని మత్స్యకారుడు ప్రభుత్వం ఇచ్చే ఆసరాతో జీవనం గడపడానికి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని మేమంతా భావిస్తున్నాం. మేము చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు మాకు కలుగీత కార్మికుల్లాగానో, చేనేత కార్మికుల్లాగానో, మత్స్య కార్మికులకు కూడా నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ గత సంవత్సరం జూన్లో ప్రారంభిస్తే ఈ సంవత్సరం జనవరి నుంచి మరలా ఆ పెన్షన్ని 2000కు పెంచడం మాకు ఇంకా రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. మేమంతా చాలా సంతోషిస్తూ, మా మత్స్యకార సామాజిక వర్గం మొత్తం చాలా సంతోషిస్తూ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చెప్పుకుంటూ, మేము మాకు ప్రభుత్వం మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము చాలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా సగటు వేటకు పోయి జీవించలేనప్పుడు 50 సంవత్సరాల పింఛన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాట చేశాం, అయినా ఫలించలేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తంగా దాన్ని ఒక వరల్డ్ ఫిషెస్ డేలో ప్రకటన చేయటం, తర్వాత జూన్ నుంచి మాకు పెన్షన్ ఇవ్వటం, అందరూ ఆనందకరంగా ఉన్నాం. కానీ దాన్ని మళ్ళీ రెట్టింపు చేయటం కూడా మళ్ళీ చాలా సంతోషకరమైన విషయం. అలా కూడా కాకుండా అన్నిట్లో కూడా 50% మించి ఇవ్వలేదు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం 70% సబ్జెక్ట్ తోటి వాళ్ళ కానీ, ఇంజిన్లు కానీ, బోట్లు కానీ, అనేక రకాల వాహనాలు కూడా 70% సబ్జెక్ట్తో ఇవ్వటం మత్స్యకారులకు చాలా సంతోషం. మేమైతే 90% డిమాండ్ చేయటం జరిగింది, కానీ అతను 70% చేయటం ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులందరూ కూడా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే శేషవాడిని చూసి సంతోషించబడాలి, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా శేషవాడిని గుర్తుపెట్టుకొని సహాయం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మొండిసేయి చూపించినా కానీ మా మత్స్యకారులను గుర్తించి మాకు 50 సంవత్సరాలకే పింఛను, మేము ఏటకెళ్ళే సమయంలో మా కళ్ళు వలలు కట్టుటకు, ఏట చేసేటకు కళ్ళు బాగా ఇబ్బంది ఉన్నాయని గుర్తించి మాకు 50 సంవత్సరాలకే పింఛను ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి, మా మత్స్యకారుల సముద్ర తీర మత్స్యకారులు ఈయన తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మేము ఎన్నోసార్లు అడిగాం చంద్రబాబు నాయుడు గారు, దాన్నే కూడా శేఖసాక్ష్యంగా నెరవేర్చి ఈ మత్స్యకారుల ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గుర్పుట్లో ఉంచుకునేలాగా చేసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. అవేంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 21వ తారీఖున విజయవాడ నడిబొడ్డున ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి వాగ్దానం చేశారు, దాన్ని అలాగా దూరం పెట్టేశారు, కమిషన్ వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా విస్మరించారని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తారికొండ సురేష్ యాదవ్ విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ 175 సీట్లలో 100 సీట్లు బీసీలకు ఇస్తామని మాట తప్పాడని అన్నారు. ఎంబీసీ ప్రజల్లో తక్కువగా ఉన్నవారికి నామినేట్ పదవులు ఇస్తారని నెరవేర్చలేదన్నారు. బీసీ భవన్ కట్టిస్తారని, చేనేతలకు రుణాలు ఇప్పిస్తారని చెప్పి ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ రాజ్, మునగపాటి సుబ్బారావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు పి సుబ్బన్న,
ఒంగోలు అసెంబ్లీ విస్తారక్ జిల్లా శ్రీనివాసరావు, బాపట్ల అసెంబ్లీ విస్తారక్ టి శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన తన మేనిఫెస్టోలో ఉన్న 175 స్థానాలకి 100 స్థానాలు బీసీలకు కేటాయిస్తానని చెప్పనని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆయన ఎన్ని స్థానాలు ఇచ్చాడో మనందరికీ తెలుసు. అలాగే ఎక్కడైతే ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా ఉన్నవాళ్ళు, ప్రజల్లో శాతం తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో కానీ పట్టణాభివృద్ధి సంస్థల్లో కానీ కేటాయిస్తానని చెప్పానని, 1:3% నిష్పత్తిలో కేటాయిస్తానని చెప్పానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ అది ఏమీ చేయలేదు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉదాహరణ తీసుకుంటే 15 ఏఎంసీలు ఉంటే, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉంటే, వాటిలో 1:30 లెక్కను చూస్తున్నా కూడా 1/6 తప్పితే ఆయన చెప్పిన పద్ధతిలో అయితే మాత్రం ఒకటి కూడా నెరవేర్చలేదు. అలాగే జిల్లాకు ఒక బీసీ భవన్ కట్టిస్తానని చెప్పానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఆయన భవనాలు అయితే ఒక బీసీ భవనం అయితే కట్టించలేదు. కానీ ఒక ప్రకాశం జిల్లాలో మాత్రం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొని ఆయన పార్టీ కార్యాలయం మాత్రం కట్టుకోవడానికి మాత్రం ఆయన సఫలీకృతం అయ్యాడు. అది పంపడం జరిగింది, రాష్ట్రపతి గారు ఆమోదించడం జరిగింది. ఇక నుంచి జరిగే బీసీలకు అన్యాయం జరిగితే నేషనల్ కమిటీ బీసీ కమిటీకి నివేదిక ఇస్తే వాళ్ళు న్యాయం చేసే విధంగా, డైరెక్ట్గా రాజ్యాంగబద్ధపరంగా న్యాయం చేసే విధంగా వాళ్ళు సహాయం చేస్తారు. ఈ విధంగా చేసింది ఒక మోడీ గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధం, అసత్య మాటలు నమ్మి కులానికి ఏదో బిస్కెట్లు వేసినట్టుగా ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ వేసి కుల వృత్తుల పరంగా వాళ్ళని కుల వృత్తుల వారీగానే వాళ్ళని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. కానీ ఒక వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా ఆర్థికంగా కనుక బలోపేతమైనట్టయితే వాళ్ళు కూడా చట్టసభల్లో కానీ రాజకీయ అధికారం చలాయించడానికి కానీ ఒక అర్హత అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాకుండా ఇలా కుల వృత్తులు సంబంధించి కుల వృత్తుల మీద ఎంతమంది వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరండి? కుల వృత్తులు వీళ్ళు చేసుకుంటున్నారు, కుల వృత్తికి సంబంధించినటువంటి పరిశ్రమలు ధనిక వర్గాల వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ధనిక వర్గాల వాళ్ళు ఇంకా ధనిక వర్గాలు అట్లా పెరిగిపోతూ ఉన్నారు. కానీ ఈ పని చేసుకునేవాడు ఎప్పుడు కుల వృత్తులు చేసుకుంటూ ఇలాగే ఆనగాడికి పడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి భేదాన్ని ముందు మార్పిచ్చేసి చట్టసభల్లో అవకాశం కల్పించినట్లయితే వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీరు ఏదైనా అవకాశం ఉంటే చట్టసభల్లో అవకాశం కల్పించండి. ఏది బీసీ కార్పొరేషన్లు పెట్టి కులానికి 10 కోట్లు 15 కోట్లు ఇట్లా ఇచ్చేసి కులాన్ని వృత్తి చేసుకోవడానికి 30,000 50,000 వాళ్ళ జీవితాలు ఏం బాగుపడవండి. కాబట్టి మీకేమైనా బీసీల మీద అంత వాత్సల్యము ప్రేమాభిమానాలు ఉంటే వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దండి. ఇవాళ ఏ బ్యాంకుకి పోయినా కూడా వాళ్ళకి ఆస్తులు కావాలని చెప్పేసి, సెక్యూరిటీ కావాలని చెప్పేసి పంపించి చివరికి అక్కడ కూడాను ఈ ధనిక వర్గాలు వాళ్ళ రికమెండేషన్లు చిన్న చిన్న ముద్రా లోన్లు తీసుకోవడానికి కూడా వాళ్ళ యొక్క ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది. ఒంగోలు లారీ యూనియన్ల వారి దౌర్జన్యం నుంచి తమను రక్షించి వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేసి తక్కువ కిరాయికి వచ్చే ఏ లారీలోనైనా తమ పంటను ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రకాశం జిల్లా సన్న మరియు చిన్నకారు రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఒడ్డే హనుమారెడ్డి, నన్నపరేని వెంకట్రావు, ఉప్పలపాటి వెంకట సుబ్బారావు, పోలవరపు సీతారామయ్య, నన్నపరేని రంగారావు, గల్లా సురేష్, భట్టాల వెంకట్రావు, సిరిగిరి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు బయట బళ్ళను పెట్టుకోవటానికి లేదని, మా బళ్ళే పెట్టుకోవాలా, మేము చెప్పిన కిరాయికే పెట్టుకోవాలా అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. బయట బళ్ళు కనుక మాట్లాడుకుంటే ఆ బళ్ళను ఆపటం, లారీ డ్రైవర్ల మీద దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించడం, లేదా వాళ్ళు కర్రెత్తుకుంటే లారీకి 5,000 లెక్కన పెనాల్టీలు రాయటం, పెనాల్టీ కట్టితేనే లారీలని పంపించడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల రైతులకు వచ్చే రేటు అసలు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా సగానికి సగం ధరలకి కంపెనీ పేపర్ మిల్లు యాజమాన్యాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున కంపెనీలు దోపిడీ చేస్తూ ఉంటే, రెండో వైపున ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరగడం ద్వారా రైతులకు మరీ గిట్టుబాటు ధర మరీ తగ్గిపోతూ ఉంది. రైతాంగం తీవ్ర నష్టాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, బయట ధర లారీ ఓనర్లు పెట్టే కిరాయికి పెడితే ఒంగోలు బళ్ళు పెట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు. బయట బళ్ళ కన్నా ఎక్కువ కిరాయిని చెల్లించే పరిస్థితి రైతులకు లేదు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుబాబుల కర్ర, జామాయిల కర్ర, సౌకులు
ట్రాన్స్పోర్టు సంబంధించి, ఇతర పంటలు ట్రాన్స్పోర్టుకు సంబంధించి ఒంగోలు, ముఖ్యంగా ఒంగోలు లారీ యూనియన్ వాళ్ళు ప్రైవేట్ లారీలను పెట్టనీయకుండా, వాళ్ళు పెట్టే ధరలకు వీళ్ళు లారీలని పంపించకుండా, ఎవరైనా రైతులు ప్రైవేట్ లారీలను బుక్ చేసిన సందర్భంలో వాళ్ళని విపరీతంగా బెదిరించి, మీరు ఎందుకు వచ్చారో ఇక్కడ కొడతామని విపరీతంగా బెదిరించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు పండించినటువంటి ఈ సువాబులు, సర్వే, జామాయిలు, ఇతర పంటలు, ట్రాన్స్పోర్ట్లో ఈ విధమైన రైతు ఇబ్బందుల్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ లారీ ఓనర్స్కి మామూలుగా యూనియన్ వాళ్ళు పెట్టేదానికి ఒక లారీకి వచ్చి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు తేడా వస్తుంది. ఈ 10,000 రూపాయలు మొత్తం రైతుల మీదనే పడుతుంది కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను కోరటానికి, జాయింట్ కలెక్టర్ గారిని కలవటానికి. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, పలువురు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. పదమూడు రోజుల సమ్మె సందర్భంగా, అలాగే డిసెంబర్లో 15 రోజుల పాటు పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఒంగోలు కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కూడా మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జీవో నెంబర్ 279 తక్షణమే అమలు చేస్తా ఆపేస్తాము. అమలు చేసిన చోట ఎటువంటి ఆటంకాలు ఉంటే దానికోసం కమిటీ వేసి పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ చెప్పిన మూడో రోజు నుంచే అసలు సంబంధం లేకుండా అన్ని మున్సిపాలిటీలో 279 ఆర్టీఎంఎస్ విధానాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఒంగోలు కార్పొరేషన్లో 15 రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే దాన్ని తాత్కాలికంగా ఆపేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. కానీ ఈరోజు కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు ట్రేడ్ యూనియన్ సమక్షంలో జరిగినటువంటి చర్చలని ఈరోజు ఒంగోలు కార్పొరేషన్లో అమలు జరపకుండా దాన్ని వైలేషన్ చేస్తూ ఉన్నారు. 16 రోజుల పాటు మున్సిపల్ కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని మీకు 16 నెలల అరియర్సు, అలాగే 16 నెలల సమ్మెకాలం వేతనం, అలాగే ఇళ్ల స్థలాలు, ఇతర డిమాండ్స్ ఇస్తారని మాటిచ్చారు. రాత పొంగ రిటర్నకి ఇచ్చారు. కానీ నేటికి ఒంగోలు మున్సిపల్ కమిషనరు అరియర్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, సమ్మెకాల వేతనం కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. తక్షణ విడుదల చేయాలని ఒంగోలు నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఏ సమ్మెకు వెళ్ళే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. సమస్యలు పరిష్కరించాలని చంద్రన్న సంచారం, ఉద్యోగుల ధర్నా లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. మంజూరైన రుణాలు లబ్ధిదారులకు చేరకుండా కోర్టులో కేసులు వేయించిన బిఎన్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎంజీ పాడ్ మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ డిమాండ్. ఇవి నాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.